मध्य माटाड़ू मुख्यमंत्री गारु आफर चशारंटा वेटल एक्ना पवन कल्याण की वेयि कोट्ल पदवेल कोट्ल आफर बहुत बहुत निजंगा वेयि कोट्ल पदवेल कोट्ल तोटि मिम्मल्नि डब्बु पेट्टि कोनगलना मूर्खुलु एं मात्लाडतारु डब्बुलतो रागलरा मी गुंडल स्थानं संपादिंचगलना भावंतो कदा नेनु मीकु एकवलुतानु डब्बुल तोटि वेयि कोट्ल इच्चारु అంతకముందు ప్యాకేజీలు తీసుకున్నారు నేను చెప్పు చూపించాను ప్యాకేజీని అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకున్న చెప్పులు కాదు తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వర గారు అని చెప్పి ఆయన చేత స్వయంగా చేసిన చెప్పులే చాలా గట్టి దెబ్బ కొడుతుంది ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుండు వాయితారు మేము డబ్బులకు ఆశపడను నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకు ఆశపడేవాడిని కాదు నాకు అలా డబ్బు అవసరం లేదు నేను మీకు చెప్తున్నాను ఈ రోజున నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో 5 రోజుల్లో పని చేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను గానీ నా యావరేజ్ స్థాయి అది మీరు ఇచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది డబ్బులు అవసరం ఏమున్నాయి నాకు డబ్బులు అవసరం ఏముంది నాకు నేను సంపాదించుకోలేను డబ్బులా నేను చూడని సుఖాలా अरे वंटिपुट भोजेस्ता कड़पंट कड़प आकल पेटा दे कड़प निते बाधल अर्थम चुस्कान वंटिपुट तिटा ने अर्धाकल तो उठा प्रभुत्व उद्योग को ने कषवा इंत संपादे कैपासीटी उना राजकी పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు పాలన మారాలి ఒక కులానికే ఉండకూడదు అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు నడిపించేవాడు ఒక్కడు లేడు నేను దూకేశా ధైర్యంతో మీరు నన్ను ఓడించేశారు అందరూ కానీ నాకు బాధ అనిపించట్లా మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం మీకు అండగా నేను నిలబడతాం ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి యువతకి చెప్తున్నాను కలల కనిజాలతో చేసిన యువత మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారు యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళ్ళలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప మీ కుల నాయకుల్ని అడగండి నిలదీయండి మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు కానీ మీరు అందరూ పదవులు కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరు ఏం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను డబ్బు కోసం సినిమాలు యాక్ట్ చేస్తున్నాను అంటాడు ఇప్పుడేమో డబ్బులు అక్కర్లేదు అంటాడు 1000 కోట్లు అంటారు నేను 1000 కోట్లు అన్నాడు బాగానే ఉన్నాడు 1000 కోట్లు అన్నతను బా అన్నాడు ఇతను 1000 కోట్లు డబ్బు దగ్గర రెడీగా ఉన్నాడు అని చెప్పాను అన్నతను బానే ఉన్నాడు ఏదో అన్న సామెతగా వచ్చింది మధ్య దడి కట్టినాడు కనట ఇదేంటి అది చూసినాడు మేము ఆ పేపర్ చదివినందుకు మాక ఆ టీవీలో మాట్లాడినందుకు మాక ఎవరికేం సంబంధం ప్రజలకేం సంబంధం అన్నదాతను అనిపించుకున్నాడు నువ్వు అతను ఏం చూశాడు నువ్వేం తీసుకోపోయావో నీ దగ్గర బేరాలు ఏం జరిగినాయో ఆయనకి ఏం కనపడిందో ఆయన ఏం విన్నాడు ఆయన రాసిన ఆయన వదిలేశాడు రాసిన ఆయన అడగడు టీవీలో చెప్పిన ఆయన అడగడు
ఎవర్రా లోకు అంటే వైసీపీ వాడు కాపులో ఒకడు లోకు నీకు. బీసీ సదస్సు పెట్టారు పాపం మొన్న ఆయన పార్టీ ఆఫీసులో బీసీ సదస్సు పెట్టి బీసీలందరినీ పిలిచి ఏం చేయను నేను జన్మతా కాపుగా పుట్టాను అందుకని కాపు అయ్యా తప్పితే లేకపోతే అసలు నేను మామూలుగా నేను బీసీనే నేను నేను చెప్తున్నాను మీకు ఎల్లుండి బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పారు అక్కడేమో అంత మామూలుగా కాపు ఓటు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లేదు ఏమైంది బీసీ డిక్లరేషన్ 48 గంటలు గడవలేదు బందర్లో బీసీ డిక్లరేషన్ చేస్తానని బీసీలకు మాట ఇచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఏం జరిగింది సాధారణంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆయుర్వేద దినోత్సవం ప్లేనరీ పెట్టుకుంటే గడిచిన ఇప్పుడు దాకా మనం ఏం చేశాం ప్రజల కోసం ఏం చేశాం ఏం పోరాటాలు చేశాం ఇక ముందు ఏం చేయబోతున్నాం మన లక్ష్యం ఏంటి మన దిశానిర్దేశం ఏంటని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి రాజకీయ పార్టీ ఆ రకంగా చేస్తుంది ఎంతసేపు కులము ఓట్లు కాపులు ఓట్లు కాపులు ఓట్లు నాకేయండి నేను తీసుకెళ్ళి చంద్రబాబుకి అప్ప చెప్తాను మనందరం కలిసి చంద్రబాబుకి ఇచ్చేద్దాం నేను చెప్తున్నా రండి మీరు నేను చెప్తున్నా రండి ఇది రాజకీయ పార్టీ అంటారా ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటారా ఎవరన్నా అంటే బాధపడటం ఎవరికేం అవసరం మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏంటి మీరు తిడితే తిడతాం మీరు నిన్నేం తిట్టలేదు మేము కూడా ఏం తిట్టలేదు మా పేరు ఎత్తలేదు మీ కూడా మేము కూడా మీ పేరు ఎత్తట్లేదు మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది మహానుభావ మేము కూడా అదే చెప్తున్నాం నువ్వు గుణం కుదురుకుంటున్న వాడు అయితే నువ్వు మంచాడు అయితే నువ్వు పద్ధతి గొడవలు అయితే నీ వెనక తిరుగుతాం ఇంకా జగన్ వెనకాల ఎందుకు తిరుగుతాం మహానుభావా నీ గుణం గొప్పదే అయితే నీ నడక సాఫీదే అయితే నీ సంకల్పం గొప్పదైతే నాయకత్వ పటిమ నాయకత్వ లక్షణాలు నమ్ముకున్నోడి కోసం కార్యకర్త కోసం లేకపోతే ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తావనే నమ్మకాన్ని కలగజేస్తే నీతోనే ఉంటారుగా నాకు పోటీ పెడతామా తర్వాత ఎన్ని సంగతులు పోటీ పెట్టబోతామా నువ్వు నాకు మంచోడి సర్టిఫికెట్ ఇవ్వటమా సర్టిఫికెట్ ఇవ్వకపోవటమా తర్వాత సంగతి నాలాంటి వాళ్ళు నీ వెనకాల తిరుగుతారుగా జగన్ గారు ఎందుకు తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నవాడు నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రజల కోసం ఎంతకైనా మొండితనానికైనా దేనికైనా తెగింపుకైనా జనం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఏమైనా చేస్తాడు మొండిగా నిలబడతాడు నమ్మిన సిద్ధాంతం కోసం తను చెప్పిన మాట కోసం ఏదైనా కోల్పోవటానికి సిద్ధంగా ఉంటాడు అది నాయకత్వ లక్షణాలు నిజంగా మేము కూడా గర్వపడుతుంటాం అటువంటి వాడి కింద పనిచేస్తున్నందుకు అటువంటి నాయకత్వం కింద పనిచేస్తున్నందుకు